పెయిన్ ఇయర్ రిటైలర్లకు నమస్కారం. నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అందరూ లహర్దాగా చూడాలని కోరుకుంటున్నాను. మీకు పెయిన్ ఇయర్లో ఏదైనా ఇష్యూస్ లైక్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ లేదా మీ అకౌంట్లో డెబిట్ అయిపోయి మీ అకౌంట్ అంటే రిటైలర్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి డెబిట్ అయిపోయి మీ అకౌంట్లో రాకపోవడానికి గల కారణాలు మరియు వాటి గురించి మనం ఎలా చర్య తీసుకోవాలి దానిపైన చిన్న వీడియో చేస్తున్నాను. మనం ఓపెన్ చేసిన పెయిన్ ఇయర్ అకౌంట్ పోతాని హోమ్ పేజ్ ఇలా వస్తుంది. హోమ్ పేజ్ ఇలా వస్తుంది. మనకి ట్రాన్సాక్షన్స్ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. రిపోర్ట్స్ అనే పైన డాట్స్ ఉన్నాయి చూడండి, బిల్ పక్కన దానిపైన క్లిక్ చేస్తే మనకు రిపోర్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. దీనిపైన ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు టాపిక్ మూవ్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ గురించి దానికి సంబంధించి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ట్రాన్సాక్షన్ వస్తే అదర్స్ లెగ్ రావాలి. అదర్స్ లెగ్ వస్తే మూవ్ టు బ్యాంక్ రిపోర్ట్స్ వస్తాయి. అక్కడ ఓపెన్ చేసి మీరు ఈరోజు చేసినటువంటి రిపోర్ట్స్ వస్తాయి. నేను ప్రీవియస్గా చేసినవి ఏమైనా ఒకటి తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పేమెంట్ ఏదో ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ స్క్రీన్ షాట్ తీస్తేనే మనకు రైజ్ ది కంప్లైంట్ అని వస్తుంది. ఇలా కంప్లైంట్ రైజ్ చేసేటప్పుడు మీకు మూడు బ్యాంక్ పైన ఇష్యూ కాబట్టి సెలెక్ట్ ప్రోడక్ట్ అనే దగ్గర ఏఈపిఎస్ అని పెట్టండి. ఇక్కడ వచ్చి మూవ్ టు బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చి ఫెయిల్డ్ నాట్ రిసీవ్డ్ రిటైలర్ అకౌంట్ అని సెలెక్ట్ చేయండి. ట్రాన్సాక్షన్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మీరు ఫస్ట్ టైం చేసేటైతే ఒకటి, నేను చాలాసార్లు చేసినాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 19 తీసుకుంటాను నేను ట్రాన్సాక్షన్ ఐడి. ఇక్కడ నేను మొత్తం మెసేజ్ టైప్ చేస్తాను. రెస్పెక్టెడ్ సార్, రిటైలర్ ట్రేడ్ బ్యాలెన్స్ డిప్ బట్ రిటైలర్ అకౌంట్ నాట్ క్రెడిట్ ఇష్యూ, ప్లీజ్ రెక్టిఫై దిస్ ఇష్యూ అని నేను సింపుల్గా ఒక మెసేజ్ పెట్టాను. దయచేసి మీరు కూడా ఒక మెసేజ్ చేసి ఇక్కడ సబ్మిట్ అని కొడితేనే ఆటోమేటిక్గా కంప్లైంట్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. కంప్లైంట్ నెంబర్ వస్తేనే దాన్ని మనం ఎలా అది ఏం ప్రాసెస్లో ఉంది ఎట్లా ఏమి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఇట్లా సబ్మిట్ కొడితేనే మీకు వస్తుంది. మళ్ళీ అగైన్ బ్యాక్ వచ్చేసి మన హోమ్ పేజ్లో కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ 3 డాట్స్ వస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్ టాప్లో, దాన్ని క్లిక్ చేస్తే మనకు కంప్లైంట్ అండ్ ఎంక్వైరీ అనేది కనబడుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మనం టోటల్ ఇప్పటి వరకు చేసింది ఒక ఈరోజు చేసింటే ఈరోజుకి ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ తీసుకుంటే మనం ఏ రోజు చేసినాం ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే డన్ కొడితే మనకు ప్రీవియస్గా ఎన్ని కంప్లైంట్స్ చేసామో అవన్నీ మనకి ఓపెన్ అవుతాయి. ఈ విధంగా మనకి వాళ్ళు సొల్యూషన్స్ అనేవి ఇస్తారు. ఇలా మీరు కూడా టికెట్ రైస్ చేసి సొల్యూషన్స్ చూడాలని మరీ కోరుకుంటున్నాం. కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అయితే 24 అవర్స్ లేదా ఒక 7 వర్క్ డేస్లో మీ పేమెంట్ రీఫండ్ అయిపోతుంది. దయచేసి అందరూ గమనించాలని థ్యాంక్ యూ.